హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజైతే నిన్న చెప్పాం కదండి క్యాంపింగ్కి ఏమేమి తీసుకెళ్తున్నాం అనేది. ఫుల్ లోడెడ్ చూశారు కదా, ఇది పిల్ల బ్యాచ్కి అందరినీ వెనకాలైతే కూర్చోబెట్టాము. చూసారా మా పిల్ల రాక్షసి, చిన్నపిల్ల రాక్షసి అన్నమాట. కొట్టడానికి రెడీగా ఉందండి, మా ప్రయాణం సాగడానికి మా రథం అన్నమాట ఇది. మా క్యాంపింగ్ మొత్తం ఇందులోనే జరగబోతుంది. చూసారా ఫుల్ లోడెడ్ అండి ఇది బండి. చూడండి ఎలా, అసలు ఏమాత్రం ఖాళీ ఉంచలేదండి. ఇప్పుడైతే మేము ప్రకాశం బ్యారేజ్ పైన అయితే ఉన్నామండి, చూసారు కదా. ఇప్పుడే క్రాస్ అవుతున్నాము. మనకి బ్యారేజ్ పైనుంచి డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే బాగా కనపడుతుందండి, చూసారు కదా. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అండి, చూశారు కదా వీడియోలో కనపడుతుంది కదా. ఇదైతే టోల్ గేట్ అండి, పక్కనే రైతులు అయితే మనకి మొక్కజొన్న అవన్నీ కూడా ఆరేస్తున్నారండి, చూశారు కదా. టోల్ గేట్ ఇప్పుడే దాటాము. ఇక్కడైతే మంచి ఫ్లైఓవర్ అండి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు మనకి భద్రాచలం వెళ్ళే రూట్లో విజయవాడ నుంచి, చూసారా. నాకైతే ఈ ఫ్లైఓవర్ భలే నచ్చేసిందండి, అబ్బాబ్బాబ్బా సూపర్ అండి. చూసారా లుకింగ్ అయితే ఎరగదీసేసింది కదండి. ఇప్పుడే భద్రాచలం అయితే ఎంటర్ అయ్యామండి, చూశారు కదా. ఇది మన గోదావరి నది అండి, వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. రోడ్డు అయితే బాగుందండి, విజయవాడ నుంచి భద్రాచలం రోడ్డు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రశాంతంగా వచ్చేసాము, భద్రాచలం అయితే రీచ్ అయ్యామండి సేఫ్గా. భద్రాచలం దాటి మేమైతే ప్రకృతి ఒడిలోకి అయితే ప్రయాణం సాగుతుందండి, చూశారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. పెద్ద పెద్ద చెట్లు, ఫారెస్ట్లు, జర్నీ అద్భుతంగా ఉంటుందండి. అబ్బాబా నా మనసుకైతే చాలా బాగా నచ్చిద్దండి పచ్చదనం చూడగానే.
చూశారు కదా, ఇది వచ్చేటప్పటికి జంక్షన్ అండి. ఇది ఏం జంక్షన్ అనుకుంటున్నారా? మనకి ఇటు నుంచి వస్తే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా, డొంకరాయి మోతుగూడెం రోడ్డు అన్నమాట ఇది. ఇది మోతుగూడెం రోడ్డు. ఇటువైపు వెళ్తే మనకి రైట్ సైడ్ వెళ్తే కనుక మారేడు మల్లె అనేది వస్తాయండి. ఇలా దాటి రావాలి. మేమైతే మోతుగూడెం రీచ్ అయ్యామండి. మోతుగూడెం రీచ్ అయిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు అలా ముందుకు వస్తే మనం ఇది వచ్చేటప్పటికి కొద్దిగా డౌన్ దిగాల్సి వస్తుందండి. అక్కడ దిగిన తర్వాత మనకైతే ఈ కెనాల్ అయితే కనపడుతుందండి. ఈ కెనాల్ ఏంటంటే మనకి వాటర్ వచ్చేటప్పటికి మనకి పవర్ ప్రాజెక్ట్ నుంచి వస్తాయండి. చూశారు కదా ఈ ఎప్పుడు వాటర్ ఉంటాయండి ఇందులో. చాలా బాగుంటుంది, చాలా సేఫ్టీ కూడా. ఇక్కడైతే ఫ్లోటింగ్ అయితే ఉంటుందండి, ఒక్కోసారి బాగా ఫ్లోటింగ్ ఉంటుంది, ఇవాళైతే తక్కువ ఫ్లోటింగ్ ఉంది. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి రెడీ అయిపోయారండి. చూసారు కదా వాటర్, ఇదంతా పెద్ద స్ట్రీమ్ అన్నమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది అయితే వచ్చి ఆడుతూ ఉంటారు. మా పిల్లలైతే రెడీ అయ్యారు వాటర్లో. చూసుకున్నారు కదా ఎలా కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళ ఎంజాయ్మెంట్కి హద్దులే లేవండి. మనం ఆపలేకపోతున్నాం అన్నమాట వాళ్ళని. వీళ్ళని చూసి మాకు కూడా కొద్దిగా ఉత్సాహం వచ్చేసి నేను కూడా వెళ్దామని బయలుదేరుతున్నానండి. చూశారు కదా పిల్లలు, పిల్లలైతే ఆడుకుంటున్నారు. మనకి మోతుగూడెం దాటిన తర్వాత కొద్ది ముందుకు వస్తే ఇలా వస్తుందండి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. పొల్లేరు వాటర్ ఫాల్స్ అని వస్తుందండి. ఇదిగోండి ఎంట్రన్స్ చూసారా, బాగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ రోడ్లో అయితే మనకి దీన్ని ఏర్పాటు చేశారండి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడైతే మార్చారు. ఇలా లోపలికి కొద్దిగా 1.5 కిలోమీటర్ నుంచి 750 మీటర్స్ అయితే వెళ్ళాలి మనం. అప్పుడు మనకి వాటర్ ఫాల్ అనేది వస్తుందండి. Thank you.
వాటర్ఫాల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవి రాళ్ళన్నీ జారుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తలకాయకి తగులుతుందండి, బాగా దెబ్బలు తాగుతాయి. అందుకని టేక్ కేర్. మేము గుంటూరు నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి బాగా లేట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చీకటి పడిపోయిందో. అందుకని చెప్పి మేము ఇప్పుడైతే యాక్చువల్గా అయితే ఫారెస్ట్లో క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాము. ఎప్పుడైనా కానీ క్యాంపింగ్ చేయాలంటే లైటింగ్ ఉన్నప్పుడే చేరాలండి. అందుకని మేమైతే ఒక రిసార్ట్ చూసాము, అక్కడ దగ్గరలో అయితే క్యాంపింగ్ వేయబోతున్నామండి. నైట్ అయితే మా టెంట్లో అయితే స్టే చేయబోతున్నాము. చూసారు కదా ఇక్కడ 5:30-6 అయితే చాలండి, ఎంత చీకటిగా ఉంటుందంటే భయంకరమైన చీకటి అన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి ఇటువైపు. చూశారు కదా రాత్రి అయితే 10 అయిందండి ఇప్పుడు టైము. చూసారా టెంట్ సెటప్ అయితే అయిపోయింది చక్కగా, దాని చుట్టూ లైటింగ్ అయితే ఏర్పాటు చేశాము. పిల్లలైతే చక్కగా నిద్రపోతున్నారు, వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవు. ఇలాంటి ఎక్స్పీరియన్సు చాలా కొత్తగా, చాలా బాగా నచ్చింది వాళ్ళకి. చూశారు కదా లోపలైతే 3 నిద్రపోతున్నారు, హ్యాపీగా. వాళ్ళకి ఎంత నచ్చిందంటే అక్కడే నిద్రపోతామని వాళ్ళకి భయం కూడా లేదన్నమాట, చక్కగా నిద్రపోతున్నారు. మా పెద్దమ్మాయి చూసారా లైట్స్ వేసుకొని, మా చిన్నమ్మాయి, మా మేనగోళ్ళు అందరు నిద్రపోతున్నారండి. ఇంకా మిగతా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, పిల్లలు కూడా. వాళ్ళైతే రూమ్ తీసుకున్నారండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్తాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్.